తినేటప్పుడు ఎంత శౌచంతో ఎటువంటి భావనతో తింటాడో అంత మంచి మనసు ఏర్పడుతుంది. ఇక మౌనంగా భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని మనసులో పరిశీలన చేస్తూ కనీసంలో కనీసం గోవింద నామాన్ని అనుకుంటూ పదార్థ స్వీకారం చేస్తే పరమ సాత్వికమై భగవంతుని యందు నిలబెట్టగలిగినటువంటి మనసుగా మారుతుంది. కాకుండా ఏవి పడితే అవి చూస్తూ అస్తమానం ఇలా ఇలా నొక్కుకుని అందులో మార్చుకుంటూ అవే చూస్తూ అన్నం తింటే అలాంటి మనసే వస్తుంది. అలా ఏం నొక్కుతారో ఏడు చూస్తారో మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ఆరోంతు మనసు, అందుకని శౌచము లేని చోట తీసుకోకూడదు. అందుకని పవిత్రమైన గృహం ఇది, కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎవరిక్కడా అని పరిశీలన చేశాడు. పరిశీలన చేసి ఏదో బలానా వాళ్ళ ఇంట్లో శౌచం ఉంటుందండి, వాళ్ళు ప్రేమగా పెడతారు, చాలా గౌరవంగా బ్రతికేవాళ్ళు అని తెలుసుకున్నాడు. ఆ ఇంటి ముందు నిలబడ్డాడు. నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇల్లాలు బయటికి వచ్చి చూసింది. బ్రహ్మచారి, బ్రహ్మచారిని పోషించడం గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యం. ఒక పెళ్లి చేసుకున్నవాడి మొట్టమొదటి కర్తవ్యం ఏమిటంటే బ్రహ్మచారి అనేటప్పటికీ ఆదరించి తీరాలి. బ్రహ్మచారి వచ్చి భిక్షాందేహి అన్నాడు అనుకోండి, అన్నం పెట్టి తీరాలి. అందుకే అన్నిటికన్నా గృహస్థుకి గొప్ప ఏమిటి అంటే ఉపనయనానికి వెళ్ళడం. ఎందుకని? తన ఆశ్రమం ధన్యత. బ్రహ్మచారికి భిక్ష వేయచ్చు. బ్రహ్మచారికి భిక్ష వేస్తున్నాడా వీడే భిక్షమిస్తున్నాడా వేరు మాట. ఎందుకని? బ్రహ్మచారికి భిక్ష ఇప్పుడు మీ ఇంట్లో బియ్యం బట్టికెడితే, మీరే వాళ్ళ ఇంట్లో బియ్యం బుచ్చుకు భిక్ష వేస్తే, బ్రహ్మచార భిక్ష వేసిన వాడు, భిక్షకు వచ్చిన వాడు, నువ్వు ఆ భిక్షకెళ్ళిన వాడివి, ఇప్పుడు తలకిందులు అవుతుంది. అందుకని మీ ఇంట్లో బియ్యం ఓ చిన్న కవర్లో ఇందులో వేసుకుని వెళ్ళాలి ఆ భిక్ష వేయడానికి. అంతేగాని బ్రహ్మచారికి భిక్ష వేసేటప్పుడు బంగారు గిన్నెలు వెండి గిన్నెలు అవి వేయకూడదు. బ్రహ్మచారికి ఏది పనికి వస్తుందో ఒక్కటే వేయాలి. గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగీనెక్కడ కరులు వామాక్షుల చెంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల మేరయ త్రోభకిచ్చటది బ్రహ్మాండంబు నాపాలికి అనిపిస్తారు పోతన గారు వామనమూర్తి ఘట్టంలో. కాబట్టి బ్రహ్మచారికి భిక్ష వేసేటప్పుడు పాత్రతో కూడిన దానం చెయ్యాలి. దానివల్ల తరిస్తాడు గృహస్థు. అందుకని గృహస్థు ప్రధాన ధర్మం భిక్ష వేయడం. గృహస్థు లేడు ఇంట్లో, ఆవిడ వచ్చి చూసింది, అరే ఇంటి ముందుకు బ్రహ్మచారి వచ్చాడు. ఆయన లేకపోవచ్చు కానీ సహధర్మచారిణి, భార్య పేరేమి అంటే సహధర్మచారిణి, యజమాని యొక్క ధర్మాన్ని నిలబెడుతూ ఉంటుంది. అందుకు ఆవిడ కామపత్ని అని లేదు, ఆమె ధర్మపత్ని. ఆయన ధర్మాన్ని ఆవిడ నిలబెట్టాలి, అతిథికి పెట్టాలి అందులో బ్రహ్మచారి. కాబట్టి ఉండవయా తీసుకొస్తాను పదార్థం అని లోపలికెళ్ళి ఒక పాత్ర కడుగుతోంది. ఎందుకని? ఆ పాత్ర శుద్ధంగా లేదండి, అందుకు కడుగుతోంది. వాళ్ళ ఇంట్లో ఆ ఒకటే గిన్నె ఉందని మీరు అర్థం తీసుకోకూడదు. ధర్మమునందు ఉండేటటువంటి పూనిక. మీ ఇంట్లో అన్నం తిని ఉండేవాడు అనుకోండి, ఆ పాత్రలో బల్లి పాకి వెళ్ళిపోయింది అనుకోండి, అన్నం తిని వాంతి అయింది అనుకోండి, మీరు వైద్యుడి దగ్గరికి తీసుకెడతారు. బ్రహ్మచారి అలా కాదు. మీ ఇంట్లో భిక్ష వేస్తే వాడు ఆ భిక్షాన్నం తిని ఎక్కడికో పోతాడు, ఏ దర్భలు కోసుకోవడానికో ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాడు అక్కడెక్కడో స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి, లేనిపోని ప్రమాదాలు వస్తాయి. తనని నమ్ముకుని ఇంటికొచ్చి భిక్ష అడిగిన వాడికి పెట్టేటప్పుడు శ్రద్ధ అవసరం. ఆ శ్రద్ధ లేకుండా ఏది చేయకూడదు. అందుకే శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా విధేయం. చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యి, అశ్రద్ధతో చెయ్యొద్దు అని గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు చెప్తాడు గురువుగారు స్నాతక మంత్రంలో. అందుకని ఆమె గిన్నె కడిగింది, లేకపోతే ఆవిడ గిన్నె కడిగింది. అది కూడా ఎందుకండి ఎర్రాప్రకట చెప్పడం? అది కూడా ఎందుకు వ్యాసుల వారు చెప్పడం? అందులో కూడా ధర్మం ఉంది, నేర్చుకోవలసిన విషయం ఉంది. నువ్వు వచ్చినప్పుడు ఎలా పెడుతున్నావు అన్నదై నీ పూనికని ధర్మాచరణాన్ని తెలియచేస్తుంది. కాబట్టి ఆమె పాత్ర కడిగి అందులోకి అన్నాన్ని సిద్ధం చేస్తోంది ఆయనకి పెట్టడానికి. అలా సిద్ధం చేస్తూ ఉండగా ఆ ఎలనాగ భర్తకడ నాకట తూలుచు వచ్చి వచ్చినం తోయిజనేత్ర సంభ్రమముతో తగు పీఠము పెట్టి పాజ్యముంబాయక మజ్జన క్రియు భక్తి నునర్చి ప్రియోక్తులొప్పగా ఆయన ప్రీతు చేసే రుచిరన్న రసంబులు చేసి చిచ్చరన్. ఆమె ఈయనకి పళ్ళెంలో అన్నం పెడదాం అనుకుంటోంది బ్రహ్మచారికి. భర్త వచ్చాడు. ఎలా వచ్చాడు వచ్చిన భర్త? ఆ ఎలనాగ భర్తకడు నాకట తూలుచు వచ్చే ఆయన విపరీతమైన ఆకలి వేసేస్తూ
తూలిపోతూ వచ్చాడు. ఎప్పుడెప్పుడు అన్నం తిందావా అని వచ్చాడు ఇంటికి. వచ్చిన వాడిని చూసింది ఆవిడ, అరే భర్త వచ్చాడు రా, చాలా ఆకలితో వచ్చాడు. వచ్చినం తోయజనేత్ర సంభ్రమముతో తగు పీఠము పెట్టి వెంటనే పళ్ళ్యాన్ని వదిలేసింది. వదిలేసి ఒక పీఠము పెట్టి ఒక పీట వేసింది. వేసి పాజ్యము బాయక ఆయనకి ఆయన కాళ్ళు కడిగింది. కాళ్ళు కడిగి గబగబా నీళ్లు తీసుకొచ్చి బయటంతా తిరిగి వచ్చాడు కదూ డస్సిపోయి, అందుకని ఆయనకి పరమ ప్రేమతో స్నానం చేయించింది. ఎలా? ఆయన ఆకలి మరిచిపోయేటట్టు మాట్లాడుతూ. తూలుతూ వచ్చాడు కదూ ఆకలితోటి, ఉండవే ఇప్పుడు ఈ స్నానం ఏమిటి, కాళ్ళు కడగడం ఏంటి బాబు, కడుపు రగిలిపోతోందని కాకుండా ఆమె పరిచర్య చేత ఆయన ఆకలిని మరిచిపోయేటట్టు. అది తోయజనేత్ర అన్న మాటకు అర్థం. తోయజనేత్ర అంటే తామర పువ్వుల వంటి కన్నులు ఉన్నది. ఆయనకి ఆకలి ఇస్తుంటే ఈవిడికి తామర పువ్వులు లాంటి కళ్ళు ఎందుకు మధ్యలో? ఎందుకు అది అప్పుడు చెప్పవలసిన సందర్భం అది కాదు. దాని అర్థం ఏమిటంటే భార్య భర్తకు శాంతి స్థానము. భార్య భర్తకి మనో ఉద్వేగం ఉన్నప్పటికీ, శారీరకమైన రోగం ఉన్నప్పటికీ, భర్తకి కామోద్రేకము కలిగినప్పటికీ, భర్తకి ఒకవేళ ఏ కారణం చేతనైనా ధర్మం తప్పుతున్నప్పటికీ ఆదుకోగలిగినటువంటి స్థానము భార్య ఒక్కతే. అందువల్ల ఆయనవి నాలుగు ధర్మంతో ముడిపడతాయి ఆవిడ పక్కనుండబట్టి. మానసికంగా ఉద్వేగమునందున్నప్పుడు లేదా కష్టానికి లోనై ఉన్నప్పుడు, అన్ని కష్టాలు శరీరానికి ఉండవు. ఎక్కడికో వెళ్ళాడు, ఏదో పని అబ్బాయి ఇవాళ అయిపోతుంది తప్పకుండా అనుకుని వెళ్ళాడు, అసలు వాళ్ళు లేని లేడు, ఆ పని జరగలేదు, చాలా చికాకుతో వచ్చాడు. ఇంత చికాకుతో వచ్చిన భర్త యొక్క చికాకు దేనివల్ల తొలగిపోతుందో తెలుసా? భార్య చూసేటటువంటి అమృతమయమైనటువంటి చూపు వలన పోతుంది. అది ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలు ఉంటాయండి అని అడగకూడదు. అది కేవలంగా దేనివల్ల వస్తుంది అంటే ఒండ్రులకు ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రీతి వలన వస్తుంది. ఈ మాట నేను ఎలా ఆవిష్కరించాలో నిజానికి నాకే అర్థం కాదు. రామాయణంలో ఒక మాట ఉంది, రాముడు అసలు సీతమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని ఒక ప్రశ్న. ఎందుకంటే శివధనస్సు భంగం చేసినప్పుడు ఆయన చేసుకోలేదు, శివధనస్సు భంగం చేశాడు కాబట్టి నీ చేసుకుంటానని చెప్పి ఆయన ఏం చేసుకోలేదు. మా నాన్నగారికి చెప్పండి, మా నాన్నగారు ఒప్పుకుంటే చేసుకుంటాను. ఇప్పుడు సీతమ్మ దానికి పొంగిపోయి ఆయన చేసుకున్నాడని రామాయణంలో లేదు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్తత అన్నారు మహర్షి. తండ్రి గారు నిర్ణయించారు నీకు ఈమె భార్యగా ఉండదగినది అన్నాడు. మా నాన్నగారు నిర్ణయించారంటే ఆమె నాకు తగినది, అందుకు ఇల్లాలని చేసుకున్నాడు. తర్వాత సీతమ్మని వదిలిపెట్టి ఉండలేకపోయాడు. ఎందుకని? సీతమ్మ రాముడి మనస్సులోకి చేరిపోయింది. ఎలా చేరిపోయింది? అనువర్తించిన కారణం చేత. అనువర్తించుట అన్న మాటకు అర్థం నిద్రపోతున్నప్పుడు, నిద్రలేచి ఉన్నప్పుడు కూడా రాముడికి ఏదైనా వస్తువు కావలసి వస్తే వస్తువు గురించి అడగడు, సీతా అంటాడు. అది మనసులో చేరడం అన్న మాటకు అర్థం. ఇంతకన్నా ఇంకా ఉదాహరణ చెప్పడం కష్టం. ఉత్తరీయం కనపడలేదనుకోండి, తనే తీశాడు పంచా ఉత్తరీయం, తీసి ఎక్కడో పెట్టాడు, పెట్టి దాని మీద తువాలో పడేశాడు, పంచ కట్టేసుకున్నాడు, ఉత్తరయం కనబట్టలేదు. ఉత్తరయమేది ఉత్తరయమేది అండో, భార్య పేరు పెట్టి ఆవిడ్ని పిలుస్తాడు, యామోయ్ అని ఆవిడ పేరు పిలుస్తుంటాడు. వెంటనే ఆవిడ ఏమిటి వచ్చి అడగడం మొదట్లో ఆయన బలహీనత. అది ఉత్తరయం ఎక్కడో పెట్టేదో దాని మీద వేసేస్తుంటాడు. ఆ పక్క కుర్చీలో ఉంటుంది చూడండి అంటుంది లోపల నుంచి. అప్పుడు చూస్తాడా ఉంది అని వేసుకుని వెళ్ళిపోతాడు. కూతురు అంటుంది ఏమిటమ్మా నాన్నగారు రోజు ఉత్తరయం కనపడదా ఆయనకి అంటే, నాన్నగారికి హడావిడే ఉత్తరీయం మరిచిపోతారు, నాన్నగారు ఉత్తరీయం మరిచిపోతారు అని తను గుర్తు చెయ్యగలదని సంతోషపడిపోతుంది తప్ప చస్తున్నాను దిక్కుమాలిన ఉత్తరీయం ఈయన అందం. అది భార్య. పాతివ్రత్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే పసిపిల్లవాడికి ఉన్నటువంటి లోపాన్ని అత్యంత ప్రేమతో తల్లి కప్పేసినట్టు. అన్నీ వదిలి కప్పేస్తుంది తల్లి. వాడికి ఏం కావాలన్నా ఏం చేస్తాడు, ఏడుపు ఒక్కటే ఏడుస్తాడు తప్ప వాడికి ఇంకేం భాషే ఉండదు. పాలు కావాలంటే ఏడుపు, చీమ కుడితే ఏడుపు, వాడికి కాసేపు ఆడుకోవాలంటే ఏడుపు, ఎవరైనా ఎత్తుకోవాలంటే ఏడుపు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఏడుపు, అన్నిటికీ ఏడుపే, కడుపులో నిప్పిడితే ఏడుపు.
అన్నిటికీ ఏడిపోయాడు. అది కుమారులు కూడా అంద అమ్మ ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడికైనా ఓ సినిమాకి షికారికి వెళ్ళడానికి ఉంటుంది ఏంటి. అన్నాళ్ళు ఎంతో సంతోషంగా తిరిగిన పిల్ల అన్నీ వదిలేస్తుంది. వదిలేసి ఆ పిల్లాడు ఎప్పుడు ఏడుస్తాడో అని కాసు కూర్చుంటుంది అంతే. ఎందుకమ్మా అంటే వాడు ఏడుస్తాడేమో నాన్నగారండి అంటుంది. వాడు ఏడిస్తే ఆ ఏడుపుని బట్టి అర్థం చేసుకుంటుంది. ఏడురా అడగ ప్రతిదానికి ఒకే ఏడుపు ఏమిట్రా అందం. ఏడుపుని బట్టి వీడికి ఆకలిస్తోంది, ఏడుపుని బట్టి వీడికి పాలు ఇచ్చానే. వీడు రోజు పడుకుంటాడు, పడుకోకుండా అదే పనిగా ఏడుస్తున్నా, వీడికి ఏమైనా కడుపులో నొప్పిగా ఉందేమో పసిగట్టేస్తుంది. ఏడుపుని పట్టి పసికట్టినటువంటి అమ్మ తన ప్రేమ చేత పసిపిల్లవాని యొక్క బలహీనతని కప్పి రక్షించినట్లు భర్త యందు నిజంగా ఎక్కడైనా ఏదైనా లోపం ఉన్నా తన ప్రేమ చేత కప్పి అనువర్తించినది భార్య తప్ప ఆయన యందు ఉన్న లోపాన్ని తాను లేకపోతే బతకలేడని ఎత్తి చూపించింది భార్య కానీ కాదు. అదొక చిన్న నాటకం అంతే, అదో అర్థం లేని అనుబంధం. వాళ్ళు ఎప్పటికీ ప్రపంచంలో దంపతులు కాలేరు. అదొక కేవల వాణిజ్యపరమైన ఒప్పందం అంతే వాళ్ళిద్దరిది. ఓ బాగుండదు కాబట్టి దంపతులం అనిపించుకుంటున్నారు. దంపతులంటే ఒకరి మనసు ఒకరి దగ్గరికి వెళ్ళిపోవాలి, భర్త మనసు భార్య దగ్గరికి వెళ్ళాలి, భార్య మనసు భర్త దగ్గరికి వెళ్ళాలి. ఆమె లేకపోతే నా బతుకెక్కడుంది. ఏది చెయ్యాలన్నా దానికి ఓసారి చెప్పాలి. ఎందుకు అది వద్దని అంటుందని కాదు, దానికి చెప్పకుండా చేయలేడు ప్రేమ. అరే నన్ను ఎంత అనువర్తించింది పిచ్చిది, ఓ సినిమాకి ఆయన వెళ్ళలేక కాదు, అది లేకుండా ఏం పెడతాం అంటే అది లేకపోతే సినిమా చూడవా కాదు. ఆమెతో కలిసి చూసిందే సినిమా తనకి తప్ప తను చూసింది సినిమా కాదు, ఆమెతో కలిసి చూసింది సినిమా అది. అలా ఆమె భయపెట్టి కాదు చేసింది, భయపెడితే ఆఫీసులో పనుందని వెళ్ళి వస్తాడు. ప్రేమ చేత గెలుచుకో, ప్రేమ చేత గెలుచుకోవడం అన్న మాటలో ఒక అర్థం ఉంది. అన్నీ బలాలే ఉండవు, మనిషి అన్న తర్వాత బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. అసలు మనిషి అన్న తర్వాత కేవలం బలం ఎలా ఉంటుందండి, దోషం లేకుండా ఏదో ఒక బలహీనత లేకుండా ఎలా ఉంటాడు చెప్పండి. ఏ దోషం లేకపోయినా ఉత్తరీయం మరిచిపోయే బలహీనత అయినా ఉంటుంది. ఉత్తరీయం కాకపోతే వాచి అన్నా పెట్టుకోడు. అది ఆవిడ తల్లి పిల్లల్ని చూసుకున్నట్టు పెట్టుకున్నారా వాచి, వేసుకున్నారా ఉత్తరీయం, ఆవిడ చూసుకుంటుంది. ఇంకా కంగారు ఏ కరెంటో పోతే అంచు తిప్పి తిరగేసి పంచికట్టు వెళ్ళిపోతుంటాడు. ఒక్కసారి ఇలా రండి లోపలికి, అంచు తప్పు తిరగేసి కట్టుకున్నారు, ఒకసారి పంచి సరిగ్గా కట్టుకు వెళ్ళిపోండి అంటే. అంతేగాని వీధిలో 10 మంది వినిపించి చూడండి నేను చెప్తాడు ఎలా కట్టుకున్నాడు అందం. అది భార్య, అది పాతివ్రత్యం అంటే. భార్య అన్న మాటకు అర్థం అక్కడ వచ్చింది. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి మీరు భార్య గురించి ఇంత చెప్తున్నారు కదా, మరి భర్తకు ఉండవా ఇలాంటి నియమాలని. పురుషుడి జీవితంలో పరమ భయంకరమైన దోషంగా చెప్పబడిన దోషం ఎప్పుడూ మీ దగ్గరికి రావడానికి మీరు అంగీకరించకూడని వ్యక్తి అంటూ ఉంటే ఒక్కడే ఒక్కడుంటాడు. ఎప్పుడూ మీరు అంగీకరించకూడదు ఆ వ్యక్తిని మీ దగ్గరికి రావడానికి. ఎవరో తెలుసా, భార్య బ్రతికుండి ఆరోగ్యవంతురాలై ఆయనకి సంతానాన్ని ఇచ్చినదై ఉండగా ఆమెని విడిచిపెట్టి వేరొక భార్యని స్వీకరించిన వాణ్ణి పొరపాటున కూడా దగ్గరికి రానివ్వకూడదు. వేరొక భార్యని స్వీకరించడం కాదు, ఒక్కసారి ఆమెని వదిలి పరస్త్రీ సంగమాన్ని పొందితే అటువంటి వాడికి శాస్త్రంలో ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా. మీతో యథార్థం మనవి చేస్తున్నా, ప్రతిరోజు మధ్యాహ్న భోజనం చేసినప్పుడు వెళ్ళిన వీధికి వెళ్లకుండా ఒక సంవత్సరం పాటు వేరు వీధులకు వెడుతూ అమ్మా ఆరోగ్యవంతురాలు నా యందు మనసు కలిగినటువంటిది నాకు సంతానాన్ని ఇచ్చినటువంటి ఇల్లాలు ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో కూడినటువంటి పాపాత్ముడి నీ చేతి అన్నం పెట్టి నా పాపం విరవమని ఏడాది పాటు ఇళ్ల ముందుకెళ్ళి అడుక్కుని అన్నం తినాలి. అలా తింటే ప్రాయశ్చిత్తం అంటే ఎప్పుడూ కట్టు తప్పకూడనిది ఏదైనా ఉంటే అదొక్కటే. అందుకే విశ్వనాథ వారు చిలిగిలి కట్ట అని పుస్తకం రాశారు. సాంఘిక నవలలా ఉంటుంది చూడ్డానికి. సముద్రం ఎంతసేపు ఊరి మీద పడాలంటే శక్తి లేక పడదు. శక్తి లేక కాదు, ఊళ్ళోకి రాదు, శక్తి ఉండి తను పెట్టుకున్న నియమానికి తాను రాదు. అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప చెలియలి కట్ట దాటి సముద్రం రాదు. రావాలనుకుంటే సముద్రానికి కష్టమా, నిమిషం పట్టదు సముద్రానికి దాటడం, కానీ దాటదంతే. అదే పురుషుడికి చెలియలి కట్ట అర్ధేచ కామీచ మోక్షేచ నాతిచరామి, ఈమెను నేను అతిక్రమించను, అదే చెలియలి కట్ట అంతే.
చావో రేవో ఇక ఆ జీవితానికి అంతే తప్ప వేరొకటి లేనేలేదు ఇక జీవితంలో ప్రస్తావన అది జీవితం అంటే కాబట్టి పురుషుడికి అంత నియమం ఉంది స్త్రీకి అంతకన్నా పెద్ద నియమం ఉంది ఎందుకో తెలుసా నేను అన్ని మీకు ఆ విడమరిచి చెప్పడం కష్టం కొన్ని కొన్ని సభల్లో చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ఒక్క మాట చెప్తాను మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి ఏది ఎప్పుడు లేదని పక్కింట్లో కానీ ఇంకో చోట కానీ తీసుకున్నా పర్వాలేదు కానీ జీవితంలో ఎప్పుడూ తీసుకోకూడదు అంటే ఏదైనా ఉంటే ఒక్కటే ఉంటుంది అది ఎక్కడా పుచ్చుకోకూడదు ఒక్క తన భార్య దగ్గర అంతే అలా కట్టుబడిన వాడెవరో వాడు పురుషుడు తన కామాన్ని తాను అదుపులో ఉంచుకొని ధర్మంతో ముడేసుకోగలిగిన వాడు పురుషుడు తప్ప విచ్చలవిడిగా తిరిగిన వాడు పురుషుడు కాలేడు కాబట్టి పాతివ్రత్యము అన్న మాటకు అర్థం ఆమె చూసినంత మాత్రం చేత పురుషుడు తన కష్టాన్ని మరిచిపోతాడు అది అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అద్భుతమైన శ్లోకంతో మొదలుపెట్టారు శ్రీ పరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సంకసుత శ్రీమాన్ శ్రీయసే మెస్తు భూయసేని శ్రీయైః సమస్త చిదచిత్ విధాన వ్యసనం హరేః అంగీకారభిరాలోకైః సర్ధయన్యైః కృతోంజలిః అన్నారు శ్రీమన్నారాయణుడు ఈ బ్రహ్మాండాలన్నీ రచన చేశాట ఇంత సృష్టి చేసి అలసిపోయాట అలసిపోయాక అబ్బా ఇంత సృష్టి చేశాను కదా ఇప్పుడు అసలు నా సృష్టి ఇంత అలసిపోయిన బాగుందా అని అనుమానం వచ్చి ఇలా తల తిప్పి లక్ష్మీదేవి వంక చూశాట పక్కనేగా ఉంటుంది లక్ష్మీం క్షీరసముద్రనాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం ఆమె పక్షస్థలంలో ఉంటుంది ఒకసారి అమ్మవారి వంక చూసేట్టు ఇలాగ అన్నట్ట ఏం మాట్లాడలేదు ఎలా ఉంది బ్రహ్మాండ రచన అన్నాడు గుళ్ళంతా చెమట పట్టింది ఆవిడ ఎందుట సార్థయన్యై కృతోంజలి అబ్బా చాలే ఒక్క మాట అలసటంతా మర్చిపోయాట ఎవరు ఇంత బ్రహ్మాండ రచన చేసిన నారాయణుడు భార్య యొక్క ప్రసన్నమైన చూపుకి అంటే పొంగిపోయాడు ఇక సామాన్యంగా లోకంలో పురుషుడు సేద తీరుతాడు భార్య వల్ల అంటే ఆశ్చర్యం ఉందండి ఒక భార్యకి ఉండవలసిన లక్షణం అది తన భర్తని తన చూపుతో సేద తీర్చగలగాలి తప్ప పాతివ్రత్యం అన్న మాటకు అర్థం ఎంతసేపు మేము పాతివ్రతలమండి మేము పతివ్రతలమండి అని ఏదో ఇంటి పట్టును ఉన్నామండి మేము పూజలు చేసేస్తామండి మేము దేవాలయాలకు వెళ్ళిపోతామండి మేము విరాళాలు ఇచ్చేస్తామండి మాకు తెలియనివే ఉన్నాయి మా ఆయనకి తెలిసిన్నదేముందన్న వాళ్ళు పతివ్రతలు గారు మా ఆయనకి తెలియనిదేముందని వీధిలో చెప్పి ఆయనకి తెలియనిదేదో తెలుసుకుని ఇంట్లో కరణేశు మంత్రి అయి చెప్పినది భార్య అది ఆమె చేసినది అది ఆమె పాతివ్రత్యం ఇప్పుడు ఆ పాతివ్రత్యం ఏం చేస్తుందని మీరు నన్ను అడుగుతారేమో విశ్వామిత్రుడు తపస్సు చేస్తే ఏ శక్తి వచ్చిందో తన భర్తని తాను అనువర్తించిన ఆడదానికి ఆ శక్తి వస్తుంది ఆమెకు అదే ధర్మం అంతే అంతకు మించి ఇంకా ధర్మం లేదు ఈ జాతి గొప్పతనం అంతా అక్కడే ఉంది పతిని అనుగమించిన స్త్రీ సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపేయగలదు సతీ అనసూయ సూర్యచంద్రుల గమనాన్ని ఆపింది పాతివ్రత్యానికి అంత శక్తి ఉంది అందుకు చెప్తున్నారు మార్కండేయ మహర్షి ఆమె పేరు చెప్పల పేరు చెప్పకుండా బ్రాహ్మణి ఒక బ్రాహ్మణుడి భార్య కాబట్టి ఆమె ప్రియుండు ఆమె కూర్చోపెట్టి పాజ్యముంబాయక మజ్జన క్రియయు భక్తిను నర్చి ఆయనకి స్నానం చేయించింది ఆయన స్నానం చేసిరండి వడ్డించేస్తాను కాదు పీట వేసి అన్ని గబగబా గోరువెచ్చ నీళ్లు పెట్టి ఆయన ఒంటికి రుద్దుకోవడానికి కావలసిన సున్నిపిండి పెట్టి రండి అని కూర్చోపెట్టి చక్కగా మంచి మంచి కబుర్లు చెప్తూ ఆ నీళ్లు పోసి గాజులు గలగలనాడుతుండగా ఆయనకి ఒళ్ళు రుద్ది స్నానం చేయించి తువ్వాలిచ్చి మీరు సంధ్య మార్చుకు రండి భోజనం పెట్టేస్తున్నాను అంటే ఆయన అన్నం తినడానికి ముందు మనసులో ఎంత శాంతి పొందాడు అది ఆమె గొప్పతనం అక్కడ ఆకలితో వచ్చాడని అన్నం పెట్టేయడం కాదు ముందు ఆయన్ని సేద తీర్చింది చక్కగా సేద తీర్చి మజ్జన క్రియయు భక్తిని నొచ్చి ప్రియోక్తులొప్పగా ఆయన ప్రీతి చేసి రుచిరాన్న రసంబులు చేసి చెచ్చరన్ అన్నం పెట్టేటప్పుడు అన్నం పెట్టేయడం కాదు అన్నం పెట్టి అన్నం తింటూ ఉంటే ప్రియోక్తులు మాట్లాడింది కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగానే మాట్లాడాలి మీకు ఎంత చీకాకుండానివ్వండి అన్నం తినడం పూర్తయిపోయే పర్యంతం మాట్లాడకూడదు వాడు ఎందుకో తెలుసా అవతల వాడి భోజనం పాడైపోతుంది వాడు తినలేడు
మీరు అనవరాని మాట అనేశారు అనుకోండి చాలే కడుపు నిండిపోయి కడుపు వేరొక దానికి నిండిపోయింది అక్కర్లేదు ఇంకా భోజనం అంటే అందుకే ఆమె చక్కగా ఎలా పెట్టింది అన్నం అంటే ప్రీతు చేసి ఆమె రుచిరన్న రసంబులు చేసి చిచ్చరన్ ప్రియోక్తులొప్పగా ఆయనకి ప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు స్వస్తి.